ఆ తర్వాత ఏడో వచనం అంటాడు మరియు మరియు వారు మంటపము యొక్క ద్వారమును మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు దేవునికి ధూపము వేయకయు దహనబలులు అర్పింపకయు ఉండిరి. చాలా దేవుని యొక్క వాక్యములో మరొక కారణం చెప్తున్నాడు. అంటే వారందరూ కూడా ఏ విధంగా అంటే దేవుని మంటపం యొక్క ద్వారమును మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు దేవునికి ధూపము వేయకయు దహనబలు అర్పింపకయు ఉండిరి. అంటే వారు ఇంకా అలక్ష్యం చేయడానికి గల కారణాలంటే ఇవన్నీ చేశారన్నారు. ఏమిటి? మందిర ద్వారాలు మూసివేశారు. రెండవది అక్కడ దీపములు లేకుండా ఆర్పివేశారు. ఈ రోజుల్లో చూస్తున్న మందిరాలు ప్రార్థన అయిపోయిన తర్వాత రాత్రులంతా ఎలా ఉంటుందంటే అది దెయ్యపు అంటే చీకటిగా ఉంటుంది. అందులో లైట్లు ఉండవు, అందులో వెలుతురు ఉండదు. అదే రీతిలో దాన్ని కూడా ఒక పరిశుద్ధ స్థలమైనదిగా ఉండటానికి ఒక ఉన్నతమైన రీతిలో అది గుర్తించడానికి సిలువను చూస్తే తప్ప అది మందిరమని గుర్తు రాదు. ఎందుకంటే ఇక్కడ రాయబడిన మందిర ద్వారాలు ఎప్పుడు కూడా మూసే ఉంటున్నాయి. నిజానికి మందిర ద్వారాలు ఎప్పుడు తెరిసే ఉండాలి. ఎందుకనగా ఎవరెవరు ఏ బాధతో ఉంటారో ఆ బాధలు దేవునికి మొరపెట్టుకోవడానికి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకునే అవకాశం ఉండాలి. అలా ఉండకుండా ఏం చేస్తారంటే ఆదివారం ఒక్కరోజే మందిరాన్ని తీయడానికి ఇష్టపడేవారుగా ఉంటారు. అంటే మిగతా వారం అంతా కూడా మూసి ఉంటుంది. కానీ ఎందుకు మూసింది? ఆ మూసిన ద్వారా జరిగేది ఏంటంటే దేవునికి నివాస స్థానముగా కట్టుకున్న ఆ మందిరము అది మూసివేయటం ద్వారా ఆ మందిరము ఉండటానికి ఆయన ఇష్టపడడు. అలా ఎందుకు ఇంకా ఎందుకు ఇష్టపడ్డంటే అక్కడ అంటాడు పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు దేవునికి ధూపము వేయకయో. ఈ రోజుల్లో ఏ ధూపం వేయాలి? ఆ రోజుల్లో అంటే ఏదో ఒక ధూపం వేశారు. ఈ రోజుల్లో ఏ ధూపం వేయాలి అని అంటే ప్రార్థన ధూపాన్ని వేయాలి. మందిరంలో తలుపులు తీసిపెట్టి ద్వారాలు తీసిపెట్టి ఎప్పుడు కూడా 24 గంటలు మందిరపు ద్వారాలు తీసిపెట్టి అది ఓపెన్గానే ఉంచి అది తెరిచి ఉంచి అందులోకి వెళ్ళి ప్రార్థించేవారికి అంటే ప్రార్థనా ధూపాన్ని వేసేవారికి ఉండాలి అన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోసా. అంటే వారు వేయలేదట. ధూపము వేయకయు దహనములను అర్పింపకయు ఉండేరి. అందుచేత ఏం జరిగింది? ప్రార్థన చేయకుండట ద్వారా వారు ప్రార్థనా ధూపాన్ని మందిరంలో వేయకుండట ద్వారా అంటే ఎందుకు వేయట్లేదు అని అంటే అక్కడ మందిరం మూసి ఉంటుంది. ఒకవేళ వారు రాకపోయినా యాజకులు కానీ లేకపోతే పరిచారకులు కానీ ఎవరు రాకపోయినా ఎవరో ఒకరు బాధలతో ఉన్నవారు వచ్చి ప్రార్థన చేయడం ద్వారా దేవునికి ప్రార్థనా ధూపం వేసేదిగా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఆ మందిరం మూసినట్టు ద్వారా ప్రార్థనా ధూపాన్ని వేయట్ల ప్రార్థన ధూపమును దేవునికి వేయకపోవటం ద్వారా ఏం జరిగిందనంటే అక్కడ అంటున్నాడు చదువమ్మ. అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూచినట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగా చేసెను. దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియపరుస్తున్నా ప్రస్తుతము సంఘ పరిస్థితులలో ఇలాగే కనపడుతున్నాయి. పరిస్థితి ఎదుగరగా వారు భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగా చేసినట్టన్న మాట చూస్తున్నాం. కొంతమంది అంటుంటారు సంఘాలకు వెళ్ళే గురించి, మందిరాలకు వెళ్ళే వారి కుటుంబాల గురించి కొంతమంది అంటారు, అయ్యా ఇప్పుడే కదా మందిరానికి వెళ్ళొచ్చాం, ఇంతలోకి ఇంత గొడవ, ఇంతలోకి ఇన్ని బూతుల, ఇంతలోకి ఇన్ని మాటల, అనేక కారణాలు జగడాలు ఆడుకుంటారా అని అంటున్న మాట మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ఎందుకు జరుగుతుంది అంటే వారిని విస్మయానికి చెందక చేస్తున్నారు, భీతికి కలగచేస్తాడు. ఎందుకు చేశాడు అని అంటే అక్కడ అంటున్నమాట వారు ధూపము వేయట్లా మందిరాన్ని తెరిచిపెట్టి వారు ప్రార్థన ధూపాన్ని వేయలేకపోతున్నారు. కనుకనే వారిని మీరు చూచున్నట్లుగా అన్నమాట చూస్తున్నాం. మీరు చూచుచున్నట్లుగా అన్నమాట. ఎందుకో ఆ స్థితికి తీసుకొచ్చంటే దేవుడు కోపించాడు. దేవుడి కోపం వచ్చింది, అయ్యా 1,00,000 రూపాయలు పెట్టి మందిరాలు కట్టారు, మంచిదే, ఆ మందిరం నాకు నివాస స్థానంగా ఉండాలని నేను ఆశపడ్డాను కాబట్టి మీరు అనేక రీతిలో శ్రమకొచ్చి మందిరాన్ని కట్టారు, కానీ మందిరాన్ని మీరు మూసి ఉంచారే. మీరు మూసి ఉంచటమే కాకుండా అందులో ప్రార్థనా ధూపము లేకుండా మీరు దాన్ని మూసి ఉంచారు, కనుక దానికి కోపం వచ్చిందన్న సత్యాన్ని లేఖన భాగం స్పష్టంగా తెలియదు. ఆయన కోపించి అన్నమాట చూస్తున్నాం. యూదావారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి. యూదావారు అంటే దేవుణ్ణి ఆరాధిస్తున్న ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు. యెరూషలేము ప్రజలు అంటే దేవుణ్ణి మందిరము చేరి దేవుణ్ణి స్తుతిస్తున్న ఆ ప్రజలు, దేవుని యందు నమ్మికొంచిన ఆ ప్రజల మీద ఆయన కోపం ఉంచి ఏమన్నాడంటే మీరు కనులారు చూసినట్టుగా వారిని ఆయన భీతికిని. వారిని అంటే ఎవరిని? ఏ సంఘం అయితే నడిపించబడుతున్నా నడిపించడానికి ఎన్నుకున్నారో వారిని, ఏ సంఘం అయితే ఒక కుటుంబముగా చేరి దేవుని ఆరాధిస్తూ దేవుని నుంచి మేలు పొందాలని దేవుని సంఘములో సభ్యత్వాన్ని కలిగిన వారో వారిని ఏం చేస్తాడట? ఆయన భీతికిని. భీతి అంటే ఆశ్చర్యం.
ఆశ్చర్యాన్ని కలగచేస్తాడట. అరే ఈ ఇప్పటి వరకు వీరు ప్రార్థన చేసి వచ్చారే, ఇంతలోకి ఈ కార్యాలు చేస్తున్నారు, ఈ పాపం క్రియలు చేస్తున్నారన్న ఆశ్చర్యం. రెండవది విస్మయము, అంటే భయము. ఒక ఉన్నత పండితుల ఆలోచన విస్మయాన్ని కలగచేసి, మూడవదిగా అంటున్నాడు అక్కడ ఏమన్నాడు, ఆస్పదం, నిందకును ఆస్పదముగా చేసిన, అంటే వారిని ఆ విధముగా జీవించడానికి లోకానికి గుర్తుగా చూపిస్తున్నాడు. అంటే ప్రజలందరికీ కూడా నిందకు ఆస్పదముగా చూపిస్తున్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోసా. కానీ దేవుని యొక్క వాక్యములో ఒక ఉన్నతమైన రీతిలో తెలియపోసాం. మందిరాన్ని నిర్మించి దేవునికి ప్రతిష్ఠించిన తర్వాత ఆ మందిరంలో ఏముండాలి అని అంటే ప్రార్థన ధూపం, 24 గంటలు ప్రార్థన ధూపం ఉండాలి. అంటే ప్రార్థన ధూపం అంటే సంఘమును నడిపించే నాయకులు లేక సంఘాన్ని నడిపించే సంఘ కాపేరే కాకుండా ప్రతి ఒక్కరు ఎవరో ఒకళ్ళు వచ్చి ప్రార్థించుకొని వెళ్ళేవారిగా ఉండగలగాలి. వారి సమస్యల కొరకు, వారి బాధల కొరకు, వారి దుఃఖము కొరకు ప్రార్థించుకొని దేవునికి మొరపెట్టేవారిగా ఉండాలని సత్యాన్ని. ఎందుకనగా ఆ మొరపెట్టుతున్న స్థలంలో ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు నెలకొకసారి వచ్చి ప్రార్థన చేయటం ద్వారా ఆయన ఉంటాడా అని అంటే ఉన్నాడు. కానీ 24 గంటలు ప్రార్థన చేయటం ద్వారా, 24 గంటలే ఆయన అక్కడే నివాసం ఉండి మన ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి ఇష్టపడుతున్న దేవుడై ఉన్నాడు. కనుక మనం విస్మయము చెందుతున్న ఆ జీవిత విధానం ద్వారా లేక నిందల పాలు చేస్తున్న ఆ జీవిత విధానం ద్వారా ఇంకా ఏం కలగచేస్తాడంటే అక్కడ, కాబట్టి మన తండ్రుల కత్తి చేత పడిరి. దేవుని యొక్క వాక్యములో మన కుటుంబ సభ్యులు సంఘములో నాయకులు ఉన్నవారైనా, సంఘములో కాపర్లుగా ఉన్నవారైనా లేక సంఘములో విశ్వాసులకు ఉన్న వారి యొక్క బిడ్డల యొక్క జీవిత విధానం ఎలా ఉందని అంటే వారు చెరలోనికి కొనిపోబడరు. ఏ చెరలో కంటే అపవాది కుతంత్రం చేత బంధించబడిన వారండి. దురలవాట్ల చేత, దుర్వ్యసనాల చేత కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ రోజులో ప్రేమ అనే ఆ మహోన్మాదం చేత ఆ ప్రేమ ఉచ్చులు పడి మోసపోవటం జరుగుతుంది. వారు మోసపోవటమే కాకుండా తల్లిదండ్రులు మోసపోస్తున్న బిడ్డలను కూడా మనం చూస్తున్నాం. నిజానికి ఈ రోజుల్లో మోసం చేసేవారు ఎవరైనా లోకంలో ఉన్నారంటే ఎవరో శత్రువులు కాదు మనల్ని మోసం చేసేది, మన కన్నబిడ్డలే మనల్ని మోసం చేస్తున్నారు. ఎందుకనగా వారిని కని పెంచుతున్న ఆ బంధాన్ని కానీ లేక కని పెంచిన ఆ బాధ్యతని కానీ, వారు శ్రమ పడుతున్న ఆ శ్రమను కానీ వారు గుర్తించకుండా ఎవరి కోసం పెడతాడన్న ఆ నిరీక్షణతో లేక నిర్లక్ష్యంతో ఏం చేస్తున్నారంటే వారు ఇష్టానుసారంగా జీవిస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తున్న విధానం మనం చూస్తున్నాం. అది ఎందుకు చేయగలుగుతున్నారంటే దేవుడు కార్యాలు చేస్తున్నాడు. అక్కడ దేవుడే వారికి ఒక కఠినమైన హృదయాన్ని కలగచేస్తున్నాడు. కారణం ఏమిటంటే ఆయన నిర్మించుకున్న హృదయం, ఆయన నిర్మించుకున్న స్థలంలో ప్రార్థన ధూపము లేకపోవటం వల్ల ఆయన కోపం వచ్చింది. మందిరాన్ని నిర్మించడానికి నీవు నేను సహకరించాం, మనకు తోచినంత మనకు కలిగినంత ఆర్థిక సహాయాన్ని ఇచ్చాం. ఆర్థిక సహాయాన్ని ఇచ్చి ఇష్టానుసారంగా జీవించడానికి కాల్సు మా ఇచ్చిన నీవేం చేయాలంటే ప్రార్థించేవారిగా నీవు ఉండాలి. ఎక్కడ? దేవుణ్ణి మందిరంలో. ఎప్పుడు? అది 24 గంటలు తెరిచిన అది ద్వారము తెరిచిన మందిరము కాదు ఉండాలి. అలా లేకపోవటం ద్వారా ఆయన కోపగించి ఏమన్నాడంటే వారు కుమార్తెలను కుమారులను భార్యలను చెరలోనికి కొనిపోబడరి, అంతేకాకుండా తండ్రులు కత్తి చేత పడిరి అన్నమాట మనం చూస్తున్నాం. ఇదంతా భయంకరమైన కార్యాలు. ఇస్రాయేల్ ప్రజల పట్ల, యూదా ప్రజల పట్ల జరిగిన ఆ సంఘటన మనకు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకనగా ఆయన ప్రేమ కలిగిన దేవుడై ఉండి ఆ వారి జీవితాలు ఒక దృష్టాంతములకు ఇవ్వబడిన ఆ లేఖన భాగాన్ని మనకు ప్రస్ఫురముగా నేర్పిస్తున్నాడన్న సత్యాన్ని మనం నేర్చుకోవాలి. ఇంకా అక్కడ అంటాడు 10వచనంలో, ఇప్పుడు మన మీద నున్న ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహోగ్రత చల్లార్చునట్లు ఆయనతో మనము నిబంధన చేయబడినని నా మనసులో అభిలాష పుట్టిను. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుచుండు టకును, తన సన్నిధి నిలుచుటకును, తను పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనును గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. దేవ ఏమంటాడు అక్కడ? నా మనసులో అభిలాష కలిగింది, అంటే దేవుని మహోగ్రత చల్లారునట్టు, ఆయన కోపాన్ని చల్లార్చినట్లుగా మనం ఏం చేయాలి? అంటే కోపం వచ్చిన ద్వారా ఏం జరిగిందంటే మనకి నిందకు ఆస్పదముగా చేశారు. అయ్యా పలాని కుటుంబమా అటువంటి కుటుంబమే, పలాని కుటుంబమా పలాని వ్యక్తి అటువంటి వాడే అని, అంటే ప్రార్థన సంఘములో నాయకుడిగా ఉన్నా, సంఘములో ప్రార్థనా పనులు ఉన్నా లేక సంఘములో అనేక రకమైన ఆర్థిక వలన సమకూరుస్తున్న వారు అన్నప్పటికీ కూడా ఆ కుటుంబంలో ఆ వ్యక్తి పలాని గుణం కలిగిన వాడా, ఆ వ్యక్తి పలాన నడవడిక కలిగిన వాడా, అటువంటి ఆ వ్యక్తి దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్న వాడన్న ఆ నింద ప్రతి ఒక్కరిపై ఉంది. కారణం అంటే దేవుడు వారి మీద కోపగించాడు. రెండోది అన్నాడు అక్కడ, ఇంకా ఏమంటాడు, కత్తి చేత పడిరి,
మన కుమారులను కుమార్తెలను భార్యలను చెరలోనికి కొనిపోబడిరి. ఇప్పుడు మన మీద ఉన్న ఇశ్రాయేలు దేవుడు యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనం నిబంధన చేయవాలని నా మనసులో అభిలాష పుట్టిన. ఇది జరగాలండి. ఇప్పుడు మన మనసు అభిలాష కలగాలి, ఆశ కలగాలి. అయ్యా నేను నీకు ధూపం వేయటం ద్వారా నా కుమారులు నా కుమార్తెలు లోకము చేత లేక పాపము చేత లేక అపవాది చేత బంధించబడిన వారు ఉండి నన్ను మోసం చేస్తున్నారు. నన్నే కాకుండా సృష్టించిన దేవుడు, రక్షించిన దేవుడు, విమోచించిన దేవుడు అయిన నిన్ను కూడా వారు మోసం చేస్తున్నారు. కనుక నా మనసు అభిలాష కలిగింది. ఏమిటి అభిలాష అంటే అక్కడ నా కుమారులారా, నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపము వేయించునట. పరిచారకులు అంటే అక్కడ విధిని కూడా తెలియపోస్తారు. కుచ్చీలు తొడటమో, దొడ్డులు కడగటమో, లేక బూజు దులపటమో కాల్సమా, లేకపోతే నీళ్ళతో మాపు లేసి నీళ్ళతో కడగటమో తొడటం కాదు. ఏంటంటే ధూపము వేయటం పరిచర్య. పరిచర్య చేయటయు పరిచారకులై ఉండి ధూపం వేయించు. ధూపం అంటే ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవునికి పరిచర్య చేసే విధానం ఏదైనా ఉందనంటే ఆయనకి నిత్యం విజ్ఞాపన చేసే విధానాన్ని, మన ఆత్మతో వినిపించే విధానాన్ని మనం అలవర్చుకోవాలని సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోతాం. భక్తులను మనసులోని అభిలాష కలిగింది. ఏమిటి అభిలాష అంటే ఒక నిబంధన చేయవలనని. ఇది మొదలుకొనయ్యా నా కుమారులు నా కుమార్తెలు నేను ఎంత పోషించినా నన్ను ఒక ఉన్నందుకు ఆస్పదముగా చేసుకొని నన్ను నిందిస్తున్నారు. అంతేకాకుండా వారు నన్ను మోసం చేసే స్థితిలో ఉన్నారు. దీనికి అంతటి కారణము నా మీద నీకు కోపం వచ్చింది కనుక నా కుమారులను నా కుమార్తెను నా భార్యను చెరలోనికి అప్పగించిన వారై ఉన్నావు. కనుక వారి నుంచి నేను విడుదల పొంది వారితో ఒక ఉన్నతమైన సత్సంబంధాన్ని కలిగి జీవిస్తూ వారి జీవిత విధానం బాగుపడేదిగా ఉండాలంటే నా మనసులో ఒక అభిలాష కలిగింది. ఏమిటంటే ఒక నిబంధన చేయాలని. ఏమిటి ఆ నిబంధన అంటే ఇక్కడ అంటున్నాడు, నా మనసులో అభిలాష పుట్టాను, నా కుమారులారా తనకు పరిచారకులు ఉండి ధూపము వేయించుటకును, ఒకటి, రెండు, తన సన్నిధిని నిలుచుటకును, మూడు, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కనుక మీరు అశ్రద్ధ చేయకుడి. దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా తెలియపరుస్తారు, అశ్రద్ధ చేస్తున్నాం. అశ్రద్ధ చేయకుంటే ఒకనొక తరంలో అశ్రద్ధ చేశారు, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఏమిటి అశ్రద్ధ అంటే ప్రార్థన చేయటానికి అశ్రద్ధ, ఆయన సన్నిధిలో ఉండటానికి అశ్రద్ధ. అంటే వారానికి ఒక్కసారో, బుధవారమో, శుక్రవారమో, ఏ దినమైన ఆరాధన జరుగుతున్నప్పుడు ఆయన సన్నిధి నిలవడానికి నిర్లక్ష్యం, అశ్రద్ధ చేస్తున్నారు. అంతేకాకుండా పరిచర్య చేయటానికి కూడా అశ్రద్ధ చేస్తున్నారు. అలా అశ్రద్ధ చేయకుండా ఉండమని తెలియపస్తున్న మాట చూస్తున్నాం. ఎందుకు చేయొద్దు అన్నాడంటే ఒక నిబంధన చేయాలి. నిబంధన తొలగిన వారమై లేక నిబంధన వాగ్దానం చేసి మాట ఇచ్చి మాట తప్పిన వారమై దేవుణ్ణే మోసం చేసే రీతిలో ఈ లోకంలో జీవించడం ద్వారా ఆయన మహోగ్రత మన మీద కనపడుతుంది. మన మీదే కాకుండా మన బిడ్డల మీద కూడా కనపడుతుంది. కనపడటం ద్వారా మరలా ఆ మనోహోగ్రత వారి దేవుడు వారి దగ్గర నుంచి తొలగించుకునేవాడు ఉండంటే ఒక నిబంధన చేయాలి. నేను నిత్యము నీ సన్నిధిలో ధూపం వేసేవాడిగా నేను ఉండగలను. ఒక నిబంధన ధూపం అంటే ప్రార్థనా ధూపాన్ని వేసేవాడిగా ఉండాలి. రెండవది, అయ్యా ప్రతి సమయం ఉన్నప్పుడల్లా నీ సన్నిధిలో నేను నిలవడానికి ఇష్టపడతాను, నీ సన్నిధిలోనే నేను ఉండడానికి ఇష్టపడతానన్న ఒక నిబంధన. మూడవది, అక్కడ పరిచర్య చేయుటకును. పరిచర్య అంటే మందిరాన్ని బాగు చేయటానికి పరిచర్య చేయుటకును అన్న మాట మనం చూస్తున్నాం. కానీ ఎందుకు మన దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది అందుకే, దేవుడు లోకముల నుంచి మనల్ని ఏర్పరచుకున్నది అందుకే అన్న సత్యాన్ని మనం గ్రహించి ఏర్పరచుకున్న విధానాన్ని మరలా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రార్థన చేయటానికి, ఆయన సన్నిధిలో నిలవటానికి, మూడవది ఆయన పరిచర్య చేయటానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న ఏర్పాటును అశ్రద్ధ చేయకుండా ఏం చేయాలంటే మన శ్రద్ధతో ఆ పని చేయగలిగితే ఒక ఉన్నతమైన భక్తితోనూ విశ్వాసంతో అంతేకాకుండా ప్రతిష్ఠించుకున్న ఆ మనసుతో. అందుకని 15 వచనం అంటారు, వీరు తమ సహోదరులను సమకూర్చి తమ్మును ప్రతిష్ఠించుకొని యెహోవా మాటను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞన చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చింది. అక్కడ తన సంతతిని గురించి చెప్తున్నాడు. కొంతమంది కుమారుల గురించి తెలియపరుస్తూ వారందరూ కూడా ఎవరైనంటే వారందరినీ కూడా సమకూర్చి ఏం చేస్తున్నాడు, సమకూర్చి తమ్మును ప్రతిష్ఠించుకొని యెహోవా మాటలను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞన చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి అన్న మాట లేఖన భాగంలో మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రతిష్ఠించుకునే జీవిత విధానం ఎంతో గొప్పగా ఉండాలి. సమర్పించుకున్న జీవిత విధానం, సమర్పించడం అంటే ఏదైతే నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు మాట ఇచ్చావో ఆ మాటకు కట్టుబడి ఉంటాయి. నువ్వు బలహీనతలో ఉన్నావు, రోగంతో ఉన్నావు, అనారోగ్యంతో ఉన్నావు, సమస్యతో ఉన్నావు, ఇబ్బందులు ఉన్నావు, ఇరుకులు ఉన్నావు, అటువంటి సమయంలో నువ్వేమంటావు, అయ్యా నాకు ఈమెయిల్ చేయి నేను నీ సేవ చేస్తా, లేకపోతే నాకు ఈమెయిల్ చేయి నీ పరిచర్య చేస్తా, నాకు ఈమెయిల్ చేయి నీ సన్నిధిని అసలే వదలనయ్యా అని మనం ప్రమాణాలు చేస్తుంటాం. ఆ ప్రమాణాలు
నువ్వు నిజముగా అది కట్టుబడి నా జీవిత విధానాన్ని కలిగిన వాడే లేక ఆ ప్రమాణం నెరవేర్చుకునేటట్లు ఉండగలిగితే నువ్వు ఉండాలంటే అక్కడ అన్నాడు ప్రతిష్ఠించుకోవాలి తమ్మును ప్రతిష్ఠించుకున్నారు ఒక అభిలాష కలిగింది అయ్యా నీ సన్నిధిలో ధూపం వేయడానికి నేను ఇష్టపడుతున్నాను నీ సన్నిధిలో నిలుచుండడానికి నేను ఇష్టపడుతున్నాను నువ్వు ఏ పరిచర్య చెప్పినా మందిరములో నీ మందిరము నీ నివాస స్థానమైన మందిరము ఎటువంటిది చేయాలన్నా నేను పరిచారకుండడానికి ఇష్టపడుతున్నాను అని ఒక గొప్ప మనసుతో ఏం చేయాలి అని అంటే అశ్రద్ధ చేయకుండా శ్రద్ధగా చేయగలన్న ఒక నిబంధన చేసి మన హృదయాలను మన మనసులను దేవునికి ప్రతిష్ఠించుకునే విధానం దేవునికి సమర్పించే విధానం కలిగి ఉండాలని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోసాం మందిరాన్ని దావీదు భక్తుని నిర్మించడానికి దేవుడు ఆయనకు ఆజ్ఞించిన కానీ దావీదు భక్తుడి చేత మందిరం కట్టించల ఎందుకు కట్టించలేదంటే ఆయన చేతులకు రక్తం అంటిందంట పాపము చేశాడు ఆయన అంతకుడుగా ఉన్నాడు వ్యభిచారం చేశాడు వ్యభిచారం చేయ కారణంగా అంతకుడుగా జీవించిన విధానం కారణంగా దేవుడు ఆ మందిరాన్ని కట్టడానికి ఆయనకు అవకాశాన్ని తీసివేసి ఎవరికి ఇచ్చాడంటే తన కుమారుడైన సొలొమోనుకి ఇచ్చిన మాట మనం చూస్తున్నాం సొలొమోను కట్టించిన తర్వాత ఆయన ఏం చేశాడు సొలొమోను మందిరాన్ని కట్టించిన తర్వాత ఏం చేశాడు అని అంటే మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుదాం సొలొమోను మందిరాన్ని కట్టించిన తర్వాత ఏం చేశాడు అన్నది ఒక ప్రాముఖ్యంగా మనం చూడాలి అంటే ఈనాడు మందిరాలు కట్టించిన వారు ఏం చేయలేకపోతున్నారు సొలొమోను చేసింది వారు చేస్తున్నారు లేదా అన్నది ఒక్కసారి మనం పరిశీలనగా లేఖన భాగాన్ని పరిశీలన చేద్దాం సొలొమోను మందిరాన్ని కట్టించాడు కట్టించిన తర్వాత ఆయన చేసిన కార్యం ఏంటంటే 8వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతాను దయచేసి గమనించను కోరుతాను నీవు నివాసము చేయటకు నేను మందిరము కట్టించున్నాను సదాకాలము అందులో నీవు నివసించుటకాయ నేను ఒక స్థలము ఏర్పరచున్నానని చెప్పి తన ముఖమును ప్రజల తట్టు త్రిప్పుకొని ఇస్రాయేల సమాజం అంతయు నిలిచి ఉండగా ఇస్రాయేల సమాజకులందరినీ ఇలాగు దీవించను సొలొమోను మందిరాన్ని కట్టించిన తర్వాత మొట్టమొదటి చేసిన క్రియ ఏంటంటే ఆయన ప్రజలందరినీ కూడా సమకూర్చి ఆ ప్రజల తట్టు ముఖము తిప్పి ఆయన అంటే వారిని దీవించను ఎవరా ప్రజలు అంటే వారికి సహకరించిన వారు మందిర నిర్మాణానికి ఆర్థిక సహాయాన్ని బంగారము వెండి అనేక రకమైన వస్తు సామాగ్రిని సమకూర్చిన వారిని పిలుచుకొని వారి తట్టు ఆయన ముఖము తిప్పి వారిని దీవించును అన్న మాట లేఖన భాగంలో మనం స్పష్టంగా చూస్తున్నాం కనుక దేవుని యొక్క వాక్యంలో మందిరాన్ని నిర్మించింది ఎవరైనప్పటికీ కూడా వారు చేయాల్సింది ఏంటంటే 100,000 రూపాయలు ఇచ్చిన వారిని దగ్గరికి పిలిచడం 5,000 ఇచ్చిన వాడిని దూరంగా పెట్టడం కాసమా ప్రతి ఒక్కరిని కూడా దీవించే మనసు కావాలి ప్రతి ఒక్కరిని కూడా దేవుని నామంలో వారిని మెచ్చుకునే రీతిలో వారిని గన్మానించి సన్మానించే రీతిలో వారిని గౌరవించే రీతిలో ఉండాలని దీవించడం అని అంటే ఆయన గౌరవించాడు ఎందుకంటే వారు తట్టు తిరిగి అన్నమాట మనం చూస్తాం ప్రతి ఒక్కరిని కూడా సమకూర్చుకున్నాడు సౌలు సొలొమోను ప్రతి ఒక్కరు కూడా సమకూర్చుకొని వారు దీవించాడు దీవించిన తర్వాత ఆయన అన్నాడు అయ్యా మందిరాన్ని కట్టించింది నా ఘనత కొరకు కాదు అది నీ నామ ఘనత కొరకు అని కింద 17వ వచనం అంటున్నట్టుగా మనం చూస్తాం ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టింపవలెనని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా దేనికి అంటే ఎవరి ఘనత కొరకు అని అంటే అక్కడ స్పష్టంగా రాబడినమాట దేవుని ఘనత కొరకు అన్నమాట చూస్తున్నాం ఈ రోజుల్లో మందిరాలు కట్టిస్తున్నారు నేను కట్టించా మేము కట్టించా అది ఇతర వల్ల కాలేకపోయిందని ఒక గర్వమైన మనసుతో అహంకారమైన మనసుతో మాట్లాడటం మనం చూస్తున్నాం మందిరాన్ని నువ్వు కట్టించావంటే నువ్వు ధన్యుడివే కానీ ధన్యత నిలుపుకోవాలంటే నువ్వు తగ్గించుకోవాలి అది నామ దేవునికి మాత్రమే ఘనత రావాలి తప్ప కట్టించిన వారికో 100,000 ఇచ్చిన వారికో 1,00,000 ఇచ్చిన వారికో లేక 1,000 ఇచ్చిన వారికో కాదు ఘనత రావాల్సింది ఎవరికి ఘనత రావాలంటే ఆయన నామానికి ఘనత రావాలి ఎప్పుడు కలుగుద్ది అంటే నీవు నిర్మించిన నీవు కానీ ఆ మందిరం చెట్టు దేవుణ్ణి ఆరాధిస్తున్న ప్రతి విశ్వాసి కానీ వారి కుటుంబం నుంచి ఒక ప్రథమ సంతతిని దేవునికి ప్రతిష్ఠించగలిగిన అనుభవం లేక మిమ్మల్ని మీరు కట్టించిన మిమ్మల్ని మీరు దేవునికి ప్రతిష్ఠించుకున్న అనుభవం కలిగినదే ఉన్నట్టయితే అప్పుడు నా దేవునికి నామం ఘనత కలుగుతుంది మీరు ప్రతిష్ఠించుకోలేకపోతున్నారు సమర్పించుకోలేకపోతున్నారు కనుకనే 1,00,000 రూపాయలు పెట్టి కట్టిన మందిరంలో ఏం జరుగుతుందంటే కొట్లాట్లు జరుగుతున్నాయి మనుషుల రక్తం పారుతుంది మనం చూస్తున్న గాయాలు కొట్లాటలు తన్నులాటలు గుద్దులాటలు జరుగుతున్నాయి దానికి కారణం ఏమిటనంటే ప్రతిష్ఠించుకున్న అనుభవం సంఘంలో లేకపోవడం ద్వారా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని దేవుని పెట్టారా అటువంటి వారు సంఘంలో ఉండడం ద్వారా సంఘంలో సంఘ కుటుంబాల యొక్క స్థితి ఎలా ఉంటుందంటే వారు కుమారులు కుమార్తెలు వారి భార్యలు పట్టుబడేవారిగా ఉంటారు ఎవరి చేత అంటే అపవాది చేత పట్టుబడినదే దేవుని చేత దేవుని కోపము చేత వారు విడిపించబడిన వారై దేవుని సన్నిధి నుంచి వారు విడిపించబడిన వారై ఉండి అపవాది బంధకాల్లో బంధించబడిన వారే ఉంటారన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోసాం ఎందుకుంది అనంటే వారు అశ్రద్ధ చేశారు
వారు అలక్ష్యం చేశారు దేవుని పరిచయను అలక్ష్యం చేస్తూ అశ్రద్ధ చేస్తున్నారు కనుకనే ఆ కుటుంబాలపై దేవుని కోపము దేవుని మహోగ్రత పడినట్టుగా మన దినవృత్తాంత గ్రంథములో మనం చదువుకున్నాం కానీ దేవుని నామగణత కొరకు నిర్మించిన ఆ నిర్మాణం దేవుని నామగణతకు ఉండాలంటే నిర్మించిన మీరు కానీ ఆ సంఘానికి కాపరిగా ఉన్న కాపరే కానీ లేక ఆ సంఘములో చేరి దేవుని ఆరాధిస్తున్న విశ్వాసులు కానీ మీలో ఒక్కరినైనా దేవునికి ప్రతిష్ఠించుకునే అనుభవం కలగ చేయాలి అలా కలగ చేస్తే దేవుని కోపము అందుకని అక్కడ అంటాడు కదా అభిలాష పుట్టెను ఒక నిబంధన చేయాలని అభిలాష అటువంటి నిబంధన నీవు నేను చేయగలిగితే దేవుని ప్రేమపూర్వకమైన సహాయ సహకారాలను మనం పొందగలము అన్న సత్యాన్ని లేఖన భాగం ప్రస్ఫురముగా మనకు తెలియపోస్తున్నాడు ఇంకా ఈ మందిర నిర్మాణం గురించి తెలియపొచ్చిన మాటలు కొన్ని మాటలు ఒక రెండు మూడు వచ్చానని చెప్పి నేను ముగిస్తాను ఇంకా దేన్ని మనం ప్రతిష్ఠించుకోవాలి అని అంటే మనల్ని మనం ప్రతిష్ఠించుకోలేకపోతున్నాం మన బిడ్డల్ని దేవునికి ప్రథమ సంతతిని దేవునికి ప్రతిష్ఠించలేకపోతున్నాం ఇంకా దేని ప్రతిష్ఠ ఒకవేళ ఇవన్నీ జరగకపోతే యిర్మీయా గ్రంథంలో ఒక మాట అంటారు విశ్రాంతి దినమును ప్రతిష్ఠించుకోవాలి విశ్రాంతి దినమును ప్రతిష్ఠించుకున్నాము ఎలా ప్రతిష్ఠించు ఒక పని కూడా చేయకుండా ఏ భారములు కూడా మోయకుండా ఏ భారముతో కూడా దేవుని సన్నిధికి రాకుండా ఏ పని చేయకుండా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి రాగలిగిన ఆ ప్రతిష్ట నువ్వు కలిగి ఉండాలని లేఖన భాగంలో మనం స్పష్టంగా తెలి విశ్రాంతి దినమును సంఘములో నాయకులుగా ఉంటారు మందిరానికి రారు సంఘములో పెద్దలుగా ఉంటారు మందిరానికి రారు సంఘములో శీల సమాజం పెద్దలుగా ఉంటారు శీల సమాజం ఒక పేరు కలిగిన వారే ఉంటారు కానీ మందిరానికి రారు ఎందుకంటే ఏదో ఒక వంకల కారణాలు చెప్తుంటారు ఆ పని ఉంది ఈ పని ఉంది ఈ పని ఉందని చెప్తాను ఉంటారు కానీ దేవుని వాక్యం చెప్పే మాట యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 22 నుంచి 24 వచనం చదివితే మీకు ఆ మాటలు అది ఒకసారి వచనం చదివించి నేను ముగిస్తాను విశ్రాంతి దినమున మీ ఇళ్లలో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి ఏ పని చేయకుడి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ట దినముగా ఎంచుకోండి అయితే వారు వినకపోయిరి చెవి పెట్టకపోయిరి వినకుండను మొండికి తిరిగిరి మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చెను మీరు నా మాట విని జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పని చేయక దాని ప్రతిష్ట దినముగా నుంచి విశ్రాంతి దినమున ఈ పట్టణపు గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకొని పోకుండా దేవుడు తన ఉచితమైన కృప చేత ఆశీనుడై ఉన్న ఆ దేవుడు దావీదు సింహాసనం మీద ఆశీనుడైన రాజు మన గుమ్మలోనికి వస్తాన్న సత్యాన్ని ఆ వచనాలు మనకు స్పష్టంగా తెలియపోస్తా విశ్రాంతి దినాన్ని మనం ప్రతిష్ఠించుకోవాలి అంటే విశ్రాంతి దినం అంటే పరిశుద్ధ దినాన్ని మనం పరిశుద్ధ దినం ఖచ్చితంగా నేను మందిరానికి వెళ్ళాలి నాకు ఎన్ని పనిపాట్లు ఉన్నా ఎన్ని బలహీనతలు ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని ఫంక్షన్లు ఉన్నా వాటన్నింటిని తెగించి ఆయన దగ్గరికి వెళ్ళగిన అనుభవంలోకి మనం రావాలన్న సత్యాన్ని అంటే ప్రతిష్ఠించుకుంటే తప్ప ఆ మనుగడ మనలో ఉండదు కనుక ప్రతిష్ఠించుకున్న విధానాన్ని మనం కలిగి ఉందాం ఒక ఉన్నతమైన రీతిలో దేవుని కోపం నుంచి తప్పించబడిన వారమండి దేవుని ప్రేమను పొందగలిగిన విశ్వాసులుగా దేవుని ప్రేమను పొందగలిగిన నాయకులుగా దేవుని ప్రేమను పొందగలిగిన సేవకులుగా కాపరులుగా ఉండాలి అని అంటే మనల్ని మనం దేవునికి ప్రతిష్ఠించుకునే మనసు లేక మనల్ని మనం సమర్పించుకునే మనసు ఉన్నట్టయితే దేవుడు మన మీద ఉంచిన కోపాన్ని తొలగించుకొని తన ప్రేమపూర్వకమైన స్వభావంతో తన రక్షణార్థమైన జీవిత విధానం మనం కలగచేస్తూ మనలో మన కుటుంబాన్ని దీవించడానికి ఇష్టపడు దేవుడి మాటలు మన హృదయంలో నీరు కట్టి ఫలింపచేయనుగాక ఆమెన్ ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఉచితమైన కృపచేతను నీ ఉచితమైన ప్రేమ చేద్దాను అయ్యా మందిర నిర్మాణ విషయంలో నాయన జరిగించిన సంఘటనలను బట్టి మీరు మాకు ఇచ్చిన తలంపును బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం గోడలతో నిర్మించిన మందిరాన్ని దేవునికి ప్రతిష్ఠించినప్పటికీ కూడా ఆ మందిరంలో పరిశుద్ధత లేదు పవిత్రత లేదు ఏక మనసు లేదు ఏక హృదయం లేదు ఏకాత్మ లేదు నాయన దానికి కారణం మందిరమును చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న హృదయాల్లో కానీ లేక ఆ కుటుంబాలు కానీ ప్రతిష్ఠించుకున్న వ్యక్తులు లేకపోవటం వల్ల ఆ విధంగా జరుగుతుంది అన్న సత్యాన్ని అయ్యా నీ లేఖన భాగంలో మా పితరుల జరిగిన ఆ క్రియల ద్వారా మాకు నేర్పించిన విధానం బట్టి అయ్యా దృష్టాంతములుగా మాకు చూపించిన నీ ప్రేమను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం కనుక తండ్రి అయ్యా నీ ప్రేమకు ప్రాతులుగా జీవించుకున్నట్టుగా తన నీ కోపమును మనల్ని తొలగింపోయినట్టుగా భక్తులు చెప్పినట్టుగా ఒక నిబంధన చేయాలని మాకు మనోభిలాష పుట్టాను అన్న రీతి నాయన నీ సంఘములో మందిరంలో నిలవాలని నీ సదన నిలిచిన వారమండి నీకు నిత్యం ప్రార్థన దుప్పం వేయించు అయ్యా నీకు పరిచారకులుగా జీవించే అనుభవంలోకి రాగనట్టుగా నీ ఆత్మ వర్ష నాలో మాలో కుమరింపు చేసి మీరు మయం పొందమని ప్రతి కుటుంబంలో సమస్యకు పరిష్కారం చూపించమని అయ్యా దిన దేవునితో మమ్మల్ని నింపమని చెప్పండి వాక్యము మా హృదయం నుంచి కొట్టుకొని పోకుండా అతి జాగ్రత్తగా కాపాడమని
అయ్యా మరి ఒక్క నాయన ప్రార్థన ఛానల్ ద్వారా ఈ వాక్యాన్ని ప్రకటించుచుండగా అయ్యా వాక్యాన్ని ప్రకటించడమే కాకుండా తండ్రి నీ లేఖన భాగాన్ని చదవడానికి నీ కుమారుడు దేవసాయానికి ఇచ్చిన మనసును బట్టి తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి తనకిచ్చిన ఆసక్తిని బట్టి మీకు వందనాలు తన ద్వారా తన కుటుంబానికి కాసిన నడిపింపుడు దయచేయని సహకారం దయచేయని తన తండ్రి కాసిన పరిపూర్ణ మారుమనసుకున్నట్టుగా నీ రక్షణ అనుభవాన్ని కలగచేసి మీరే మహిమ తెచ్చుకొనమని ఈ దినం మమ్మల్ని నింపమని ఈ ఆత్మీయస్పర్శ అనే కార్యక్రమాన్ని అయ్యా కొనసాగటం కాసిన ఆర్థిక వలన ఈ పరలోకమును అనుగ్రహం చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోరమని నా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి ఆమేన్. అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తండ్రి. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయం చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్య కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్యను ప్రారంభించి 2017లో తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్యను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్ హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాము. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశముతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చబట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాను. ఒకవేళ మీ ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిందే కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.